హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డెల్ట్రాన్ 5.1 హోమ్ థియేటర్. ఇది ఫ్రెండ్స్, ఈ హోమ్ థియేటర్లో ప్రాబ్లం వచ్చేసి పవర్ అనేది ఆన్ చేసిన తర్వాత ఈ డిస్ప్లే అనేది 1 మినిట్ తర్వాత అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసి స్టాండ్ బై నుంచి ఆన్ అనేది అవ్వట్లేదు. కొన్ని కొన్ని హోమ్ థియేటర్లు మనకి స్టాండ్ బై అనేది ఇటువంటి బటన్స్ అనేవి ఇస్తాడు, ఆ బటన్స్ అనేవి పోతూ ఉంటాయి. అవి చేంజ్ చేసుకుంటే మనకి హోమ్ థియేటర్ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ హోమ్ థియేటర్లో వచ్చేసి మనకి రిమోట్లోనే ఆన్ ఆఫ్ అనేది ఇచ్చాడు. ఈ ఆన్ ఆఫ్ అనేది ప్రెస్ చేసినా కూడా స్టాండ్ బై నుంచి ఆన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి ఏ ప్రాబ్లం వల్ల అలా అవుతుంది ఇప్పుడు మీకు రిపేర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ ప్యానల్ వచ్చేసి 5 వోల్ట్తో వర్క్ చేస్తుంది. ఇది 780 రెగ్యులేటర్ నుంచి 5 వోల్ట్ అనేది తీసుకుంటుంది. ఈ ఫ్రంట్ ప్యానల్కి పవర్ అనేది వస్తుంది కాబట్టి మనం బ్యాక్ సైడ్ అనేది ఓపెన్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ ఫ్రంట్ ప్యానల్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ముందుగా మనకి స్టాండ్ బై అనేది ఆన్ కానప్పుడు ముందుగా మీరు బటన్ అనేది ఇస్తే బటన్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఈ హోమ్ థియేటర్లో మనకి బటన్ అనేది ఇవ్వలేదు కాబట్టి ముందుగా మీరు కనెక్షన్స్ అనేవి ఏమైనా కట్ అయినా ఏమి చూసుకోవాలి. ఈ సర్క్యూట్లో మనకి రిజిస్టర్లు ఏమైనా బర్న్ అవ్వటం కానీ ఏమైనా జరిగినాయి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి ఈ పార్ట్ అనేది చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇది ఈ పార్ట్ వచ్చేసి మనకి ఇటువంటి బ్లూటూత్లు అని దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చేంజ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, దీనికి ప్లస్ మైనస్ అనేవి ఉండదు, మీరు ఎలా కనెక్ట్ చేసినా పర్లేదు. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ పార్ట్ చేంజ్ చేసిన తర్వాత డిస్ప్లే పవర్ అనేది వెంటనే ఆన్ అవుతుంది. ఈ లైట్ వచ్చేసి బ్లింకింగ్ అనేది కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇటువంటి 5.1 హోమ్ థియేటర్లో మీకు ఈ డిస్ప్లే అనేది లేట్గా ఆన్ అయినా స్టాండ్ బై అనేది ఆన్ అవ్వకపోయినా కూడా ముందుగా ఈ పార్ట్ అనేది చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.